అనంతపురం జిల్లా తాడేపత్రి పట్టణంలో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తాడేపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సహకారంతో పట్టణంలోని వైసీపీ నేత చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బానా నాగేశ్వర రెడ్డి సాగర్ సిమెంట్ సౌజన్యంతో నంద్యాల రోడ్లోని సిపిఐ కాలనీలో గౌతమి స్కూల్ ఆవరణంలో మరియు పెద్దమ్మగుడి దగ్గర సామాజిక దూరం పాటించి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న రంగయ్య బ్రహ్మ తమ్మినేని రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా వైరస్ 4వ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మన అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు 43 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తూ వచ్చాము. లాక్డౌన్ ఎత్తేసేంత వరకు చేయాలని అనుకుని చేస్తున్నాము. కానీ ఈ మన జర్నలిస్టు మిత్రులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెక్కార్జ డొక్కాలని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పని చేసుకుంటే తప్ప వాళ్ళకి రాలేని పరిస్థితిలో ఉంది. బయటికి పోతే పోకూడదు, ఇంట్లోనే ఉండాలా, క్షేమంగా ఉండాలా అనే ఆంక్షలతో ఉన్నాం. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు జర్నలిస్టులు అడగడంతో నేను ఈరోజు అన్నదాన కార్యక్రమం 400 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ లాక్డౌన్ ముగిసేంత వరకు మన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ జర్నలిస్టులకు తర్వాత స్వచ్ఛంద సంస్థలలో చేసే వాళ్ళకి సహకరించి ఈ తాడిపత్రిలో ఆకలి అను ఆకలి అనే బీదవాడు ఆకలి అనే మనిషి లేకోకుండా ఈ తాడపత్రిలో ఉండాలని మా ఎమ్మెల్యే గారి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆయన ఆదేశాలు